యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. రాముడి అవతారంలో ప్రభాస్ ఆజాను బావుడిగా కనిపించారు. భూమి కుంగిన నింగి చీలిన, న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. అదిరిపోయే విజువల్స్, మత్తులు పోగొట్టే గ్రాఫిక్స్ ప్రతి ఫ్రేమ్లో కనిపించాయి. సైఫ్ అలీ ఖాన్ అయితే రావణుడి పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపించారు. కృతి సరన్ కూడా సీతగా టీజర్లో కనిపించారు. వానరసేన, రామసేతును దాటే రాముడు, హనుమంతుడిపై లంకకు వెళ్లే కోదండ రాముడు షార్ట్స్ టీజర్లో అదిరిపోయాయి. వస్తున్న రెండు పదాలతో 10 తలల అన్యాయాన్ని అణచివేయడానికి ఆగమనం, అధర్మ విధ్వంసం అంటూ ప్రభాస్ చెప్పే డైలాగులు రామాయణంలోని యుద్ధ సన్నివేశాలను గుర్తుకు తెస్తున్నాయి. 40 సెకండ్లు ఉన్న ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఉంది. ఈ టీజర్తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సంక్రాంతి కానుకగా వచ్చే 12 జనవరి ఈ సినిమా విడుదల కానుంది. 3D లో ఐమాక్స్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.